వెల్కమ్ టు శ్రీవంశ్ అండ్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనము మదీనాగూడలో ఉన్నామండి. మనం చూస్తున్న రోడ్ వచ్చేసి మియాపూర్ టు చందానగర్ బిహెచ్ఎల్ వే మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్కి పక్కనే మనకు కమర్షియల్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఒక షట్టర్ అనేది సేల్కి వచ్చిందండి. చూస్తున్నాం కదండి, ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ అండి. ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి, టోటల్గా ఫుల్ కమర్షియల్ బిల్డింగ్ ఇది. ఎదురుగా చూస్తున్న బిల్డింగ్లోనే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో 544 square feet ఒక షట్టర్ అనేది సేల్కి వచ్చింది. మీకు అది ఇప్పుడు చూపించబోతున్నానండి. ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని నెంబర్స్ ఇస్తామండి, మీరు ఒకసారి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చండి. చూస్తున్నాం కదండి, మనం బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి 544 square feet ఒక షట్టర్ అనేది సేల్కి వచ్చింది. మీకు ఆ షట్టర్ ఇప్పుడు చూపించబోతున్నానండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు రెంటల్ వచ్చేసి 25 to 30,000 ప్రజెంట్ రెంట్ వస్తుందండి. ప్రజెంట్గా షట్టర్ అయితే ఖాళీ ఉంది. రీసెంట్గా ఓనర్ ఖాళీ చేపించారు, ఖాళీ చేపించేసి సేల్కి పెట్టారండి. ఇదేనండి మనకు ఈస్ట్ ఫేసింగ్లో షట్టర్ అనేది. ఇది 545 square feet ఉంటుంది. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 10 years అవుతుంది. చూస్తున్నాం కదండి, ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షట్టర్సే ఉంటాయండి. ఈ షట్టర్స్లో అన్ని ఆక్యుపెన్సీ ఉన్నాయి. ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 25 to 30,000 అయితే కన్ఫామ్గా వస్తుందండి రెంటల్ ఇన్కమ్. షట్టర్ అనేది స్ట్రైట్గా పొడుగుగా వైపు ఉంటుందండి. ఇది మదీనాగూడ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుందండి. మదీనాగూడ మనకు అంకుర హాస్పిటల్ పక్కన భారత్ పెట్రోల్ బంక్ ఉంటుందండి. భారత్ పెట్రోల్ బంక్ ఆనుకొని ఈ బిల్డింగ్ ఉంటుందండి. ఈ బిల్డింగ్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ 544 square feet షట్టర్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.